హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను ప్రసాద్. ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎండగట్టడానికి సిద్ధపడిన షర్మిల. సరే, అసలు ఢిల్లీ ఏంటి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చేయబోతున్నారు షర్మిల అని చెప్పేసి అనుకోవాల్సి వస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పయనమవుతున్నారు, అదేవిధంగా షర్మిల గారు కూడా ఢిల్లీ వెళుతున్నారు. సో ఎందుకు వెళుతున్నారు ఏంటి? ఓ ప్రక్కనేమో ఢిల్లీలో ఆఖరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఆఖరి పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఢిల్లీ వేదికగా వైఎస్ షర్మిల గారు జంతర్ మంతర్ వద్ద ఆవిడ నిరసన దీక్ష చేపడుతున్నారు. దేని గురించి? ప్రత్యేక హోదా. సో ప్రత్యేక హోదా గురించి ఆవిడ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉంటే ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షా గారితో భేటీ. సో ఓ ప్రక్కన ఈవిడేమో నిరసన కార్యక్రమాలు అన్న చూస్తేనేమో అక్కడ అమిత్ షా గారితో భేటీ. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు షర్మిల గారు ఒక నిరసన కార్యక్రమం చేపడుతుంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎంపీ సభ్యులు అందరూ పార్లమెంటరీ సమావేశాలకు వస్తూ ఉంటారు కదా, ఇది ఆఖరి సమావేశం కాబట్టి ప్రతి ఒక్క ఎంపీ కూడా వస్తారు. ఇక ఎవరు గైరు హాజరు కొడతామో లేదా డుమ్మా కొట్టడమో అట్లాంటిది ఏమి ఉండదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వస్తారు. సో వచ్చినప్పుడు అక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ఎవరైనా సరే, ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, అసలు ఎవరు ఏంటి అని చెప్పేసి ఒక చూపు చూస్తారుగా. అదేవిధంగా ఇక్కడ వైఎస్ షర్మిల గారు దీక్షా శిబిరానికి వైపు ప్రతి ఒక్కరు చూస్తారు. అదేంటి షర్మిల, అన్న చూస్తేనేమో అమిత్ షా గారితో ఉంటున్నాడు, ఈవిడ చూస్తే ఈ విధంగా ఉంది, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు దాకా కూడా పెద్దగా పట్టించుకొని పక్క రాష్ట్రాలు కూడా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక చూపు చూస్తారుగా. సాధారణంగా ఎవరికైనా సహజమే. ఇప్పుడు మనం గనక మన పొరుగింట్లోనో పక్కింట్లోనో ఏదైనా చిన్న గలాటా జరిగినా సరే ఇమీడియట్గా చాలా ఆత్రంగా చూస్తాం, అది మానవ నైజం. మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఇట్లాంటివి బాగా ఎక్కువ అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో కరెంటు పోయింది అనగానే పక్కింట్లో కరెంటు ఉందా పోయిందా అని చెక్ చేసుకుంటాం, ఎందుకంటే వాడికి కూడా పోయిందండి అమ్మాయి అనుకుంటాం. అదే వాడికి ఉందనుకో మళ్ళీ మన కడుపు బురారేరే ఏదో అయిపోయిందని అట్లా ఉంటుంది అనమాట. సో ఇదే తరహాలో ఇక్కడ షర్మిల గారు అసలు నిరసన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అని అని చెప్పేసి అనుకుంటే ప్రత్యేక హోదా. సో ప్రభుత్వం ఎవరిది? సొంత అన్నది. సో అన్నా చెల్లెలకి మధ్య విభేదాలు ఎందుకు వచ్చినాయి? అసలు కారణాలు వేరు. అఫ్కోర్స్ ఆవిడ ప్రత్యేక హోదా కోసం అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఆవిడ ఎందుకు చేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండటం వల్లనే కదా. ఇప్పుడు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా ఆవిడ పాదయాత్ర చేశారు, ప్రచారాలు చేశారు. సరే 2014 గెలిచారా, దాని తర్వాత 2019 కూడా ప్రచారం చేశారు. అయితే ఈ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడేమో వ్యతిరేకంగా మారారు. అప్పట్లో ప్రచారకురాలిగా ఉండి ఆ తర్వాత ఇప్పుడు వ్యతిరేకంగా మారారు. దానికి గల కారణాలు ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి. ఇక ఆవిడ మరి తెలంగాణ వెళ్ళారు, వచ్చారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆవిడ పార్టీని విలీనం చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. సో ఈ నేపథ్యంలో పాలసీల మీదే మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా ఆవిడ సభా సమావేశాలు నిర్వహించి ప్రతి కార్యక్రమంలో అధికార వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడారు. ఇప్పుడు ఆవిడ ఢిల్లీ వేదికగా ఈ విధంగా ఈవిడ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏంటి, ఏం జరుగుతుంది అని అంటే, ఇదిగోండి ఆంధ్రప్రదేశ్లో ఇది పరిస్థితి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటూ ఉంటారు. మరో ప్రక్కన ఇప్పుడు అమిత్ షా గారితో భేటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చర్చలు జరపబోతున్నారు అని అంటే, ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలే ఉంటాయి, అంతకుమించి వేరే ఏమీ ఉండవు. వెళ్ళి నేను ఇప్పుడు ప్రత్యేక హోదా అడుగుతున్నాను, దాని గురించి మాట్లాడుతున్నాను, లేదా పోలవరంకి సంబంధించి, లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించో, రైల్వే జోన్కి సంబంధించో అని అంటే మాత్రం అది పొరపాటే. కానీ అక్కడ ఇంకేమైనా అంశాలు ఉంటాయి. సరే, ఎంతవరకు వచ్చింది ఏంటది? ఇదే తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు విచ్ఛిన్నం, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కలవనీయకుండా ఉండాలి అనేదే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, అది కూడా బీజేపీని ఉపయోగించి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. సరే, బీజేపీని ఉపయోగించినా ఉపయోగించకపోయినా ఎవరు ఏమనుకున్నా ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణం చేయాలి, రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయకూడదు అని ఆల్రెడీ ఫిక్స్డ్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా అమిత్ షా గారితో భేటీ అయినా, వాళ్ళ ద్వారా ఏదైనా కండిషన్లు పెట్టించినా, ఇంకేదైనా ప్రయత్నాలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూర్చొని ఉన్నారు. దానికి ససేమిర వాళ్ళు ఇంక వేరే కండిషన్లు పెట్టి మన ఇద్దరం కలిసి వెళ్దాము, లేదు ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి గారిని కూడా తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. అదేమిటి అంటే ఆయనకి ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా, మరలా ఇది ఒక ట్రాప్ కోసం ప్రయత్నాలు అది ఇది అని చెప్పేసి. సరే, ఎవరు ఎన్ని చేసినా ఆల్రెడీ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరంగా గతంలోనే ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అన్నని ఏమి అనలేక ఆయన సొంతగా పార్టీ పెట్టేసుకున్నారు.
సో ఈ క్రమంలో ఇప్పుడు మరలా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలి, చిరంజీవి గారిని తెరపైకి తీసుకొచ్చి ఆయన అని చెప్పేసి అంటే రాజకీయ పరంగా ఆయన ప్రజలకి కట్టుబడి కమిట్ అయ్యి ఉన్నవారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ కుటుంబ నేపథ్యాన్ని దాన్ని ఏం పట్టించుకోరు. సరే ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఏదైతే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ప్రజలకి మంచి పరిపాలన అందించాలి అని పవన్ కళ్యాణ్ గారు భావిస్తూ ఉన్నారో ఆ నేపథ్యంలోనే ఆయన నిర్ణయాలన్నీ కూడా ఉండబోతున్నాయి అన్నట్లుగా అర్థమవుతోంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ భేటీలో మరి ఏ చర్చలు జరుపుతూ ఉంటారంటారు? సరే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికెల్లా అమిత్ షా గారు ఎందుకు ఊంకొట్టాలి అని కూడా అనుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిస్థితి ప్రస్తుతం అయితే వాళ్ళకి 22 మంది ఎంపీలు ఉన్నారు. ఇక ఎన్నికల సమయం వచ్చేసింది కాబట్టి అందులో చాలామంది ఎంపీలు ఆల్రెడీ రాజీనామాలు చేశారు, పక్క తప్పుకున్నారు. ఉదాహరణకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు ఆయన సైడ్ అయిపోయారు, నరసరాపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు ఆయన సైడ్ అయిపోయారు. సో ఈ విధంగా ఎంపీలందరూ సైడ్ అయిపోతూ ఉన్న క్రమంలో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, వాళ్ళ దగ్గర సర్వే రిపోర్ట్లు కానీ ఇవేం ఉండమంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిస్థితి వాళ్ళకి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఏంటి, ఒకవేళ అసలు బలం లేకపోతుంది రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు బలం లేకపోయినా కానీ మేము మా పక్కన పెట్టుకుంటామని చెప్పేసి బీజేపీ అనుకుంటుందా? వాళ్ళకి అవసరమా? అవసరం లేదు. కానీ అంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఒకవేళ ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైతే కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటుంది. సో ఈ నేపథ్యంలో ఆ అవకాశం ఇవ్వకుండా, సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో పెట్టుకొని అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని సపరేట్ చేసేస్తే తెలుగుదేశం పార్టీ నిదానంగా వీక్ అయిపోతే ఇంకా ఆ ప్లేస్ని బీజేపీ ఆక్యుపై చేయొచ్చనే ఉద్దేశం. ఇక రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఇదే ఒకరిని ఇచ్చేసి ఇంకొకళ్ళు ఇదవ్వాలి అనే ఉద్దేశమే, ఒకరు తొక్కాలి అది ఇది అని అనుకుంటే ప్రజలు ఏం కోరుకుంటారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళు బలవంతంగా ఎలా వృద్ధి ఏం చేద్దామన్నా సరే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. మీరు కనుక గమనించినట్లయితే తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గారికి తిరిగి లేదు, అదే ఉంది ఇదే ఉంది అని చెప్పేసి అన్నారు. చివరికి ఏమైంది, ప్రజలు బలంగా కోరుకుంటే ప్రభుత్వాన్ని తారుమారు చేస్తారు. ఎంత డబ్బు ఉన్నా ఉపయోగం ఉండదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎంత ఆర్థికంగా స్థిరపడు, ఒక ఏనుగు లాంటి వ్యక్తి ఆయన ఆర్థిక పరంగా. మరి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉంది, కానీ ప్రభుత్వాన్ని ఎలా స్థాపించగలిగారు? పైగా కేంద్రంలో బీజేపీ అండదండలు ఏమైనా ఉంటాయా కాంగ్రెస్కి? వాళ్ళకి వీళ్ళకి ఎడమొహం పెడమొహం. మరి అటువంటిది అక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా బలంగా ప్రభుత్వాన్ని స్థాపించగలిగారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ప్రయాణంలో ఏం జరగబోతున్నాయి, ఇవన్నీ కాదు కేసులకు సంబంధించిన అంశం. కేసులు అయితే ఏం కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులా లేదు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసులా? చంద్రబాబు నాయుడు గారి పైన సెక్షన్ 17A ఉంది కదా, అది తీర్పు రిజర్వ్లో ఉంది, మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏంటో ఎవరికి తెలీదు. దానికి సంబంధించిన అంశాలా లేదు జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన అంశాలా లేదు ఇవన్నీ కాకుండా రాష్ట్రానికి సంబంధించిన అంశాలా ఇట్లా. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన భేటీ ఆయన అంశాలు అయితే ఇప్పుడు షర్మిల గారి రూపంలో మరో తలనొప్పి. సో ఇప్పుడు ఆ షర్మిల గారు దీక్షా శిబిరంలో ఆవిడ చేస్తున్న నిరసన కార్యక్రమాలకి అమిత్ షా గారు ఏం మాట్లాడతారు, బాబు ముందు మీ సిస్టర్ని ఆపండి, ఆ షర్మిల గారిని ఆపండి, ఏంటి గోళ ఢిల్లీలో లొల్లి మరి ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఏంటి అని చెప్పేసి అంటే వీళ్ళ కుటుంబంలో వచ్చిన కలహాలకి ఢిల్లీ వేదికగా కూడా మరి ఈ విధంగా రాజకీయాలు జరగబోతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతున్నారు ఏంటి అని అంటే మాత్రం దానికంటే ముందుగా వాళ్ళకున్న కుటుంబాలు, ఆ కుటుంబ నేపథ్యంలో జరిగిన విభేదాలు, తలెత్తిన విభేదాలు, వాటి పరంగానే ఇప్పుడు ఈ రాజకీయపరమైన అంశాలు నిర్ణయాలు తీసుకోవడం, ఇవాళ యుద్ధం మీద యుద్ధం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిద్ధం అని చెప్పేసి కార్యక్రమం పెట్టారో ఆయన సిద్ధమో కాదో కానీ షర్మిల గారు మాత్రం సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన నిరంతరంగా యుద్ధం చేయడానికి. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఢిల్లీ వేదికగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల గారు ఎండగట్టబోతున్నారట. మరి చూద్దాం ఆవిడ ఏ వరకు ఎండగడతారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఎలా తిప్పికొడుతుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఢిల్లీ వేదికగా వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎండగట్టబోతున్నారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆధార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.